జై భీమ్. ఈ మధ్య ఒక బీజేపీ ఎంపీ హిందీ మాట్లాడని వాళ్ళు ఈ దేశం విడిచిపోవాలని ఒక స్టేట్మెంట్ని ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని విముక్త చిరుతల కక్షి తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. నిజంగానే హిందీ మాట్లాడని వాళ్ళందరినీ ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని మీరు అడిగితే, ముందు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో ఆ కర్ణాటక ప్రజల్ని మీరు హిందీ మాట్లాడకపోతే మా బీజేపీకి ఓట్లు వేయొద్దని చెప్పండి. కర్ణాటక ప్రజలు కన్నడం మాత్రమే మాట్లాడతారు, వాళ్ళకి హిందీ రాదు. కానీ గత చాలా సంవత్సరాలుగా బీజేపీ అక్కడ పరిపాలిస్తూ ఉన్నది. మరి నిజంగానే హిందీ రాని వాళ్ళందరూ ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని మీరు అని మాటకి కట్టుబడి ఉంటే, కర్ణాటకలో మీరు మీ రాజకీయాల్ని మానేయండి. ఎందుకంటే కర్ణాటక ప్రజలు కన్నడం మాత్రమే మాట్లాడతారు, వాళ్ళు ఈ హిందీని వ్యతిరేకిస్తారు. అలాంటి నాన్ హిందీ ప్రజల్ని ఓటు అడిగే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. అసలు ఈ దేశంలో అనేక భాషలున్నాయి. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలే కొన్ని వేలు ఉన్నాయి. ఆ భాషలన్నీ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీక, బహుళత్వానికి ప్రతీక. ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఉండరు. చివరికి ఉత్తరప్రదేశ్లో కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఉండరు. అక్కడ వాళ్ళకి స్థానికంగా ఒక భాష ఉంటుంది, కడీబూరి భాష ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, చివరికి గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ ఇలాంటి అనేక భాషలు, కోయా, గోండి, తుళు, కొంకణి ఇలా రకరకాలైనటువంటి భాషలు మన దేశంలో ఉన్నాయి. అవి కొన్ని వేల సంవత్సరాల పరిణామక్రమంలో రూపొందినాయి. ఎవరో ఒక వ్యక్తి తయారు చేసిన భాషలు కావు. పాలి, అదేవిధంగా ప్రాకృతము, పైశాచి, మైథిలి, మాగధి ఇలాంటి ఎన్నో భాషల నిలయం మన దేశం. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ భాషలు ఉన్నటువంటి మన దేశం చాలా భాషా శాస్త్రవేత్తలకి, వాళ్ళ పరిశోధనకి నిలువైనది. అలాంటి ఈ దేశంలో మీరు ఒక దేశము ఒక భాష పేరు మీద, ఒక మతం పేరు మీద ఒక ఫాసిజాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ బహుళ భాషలుంటాయి. ఆ బహుళ భాషలకి భారత రాజ్యాంగం రక్షణ కల్పించింది, గుర్తించింది. అదేవిధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరికీ హిందీ అనేది అంత ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీరే ఈ దేశం నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు, సుమారు 130 కోట్ల మంది ప్రజలు హిందీయేతర భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, నాన్ హిందీ మాట్లాడతారు. వాళ్ళందరూ వేరే దేశం వెళ్ళడం సాధ్యం కాదు, కాబట్టి మీరే వేరే దేశాన్ని ఎంచుకోండి, లేదా మీరే ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. అంతే తప్ప ఈ దేశ ప్రజల్ని అవమానించొద్దు. ఈ దేశ ప్రజల మీద హిందీ అనే భాషని రుద్ది మీ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేయొద్దు. అందుకే నేను కన్నడ ప్రజల్ని కోరుతున్నాను, బీజేపీ మన భాషలకు వ్యతిరేకం, మన సంస్కృతికి వ్యతిరేకం, మన ఆధ్యాత్మిక చింతనకి వ్యతిరేకం, మన సమాజానికే వ్యతిరేకం, మన దేశానికే వ్యతిరేకం. కాబట్టి కర్ణాటక ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.